ఇట్లా ఉంది. ఎస్ఎన్డీపీ పూర్తి చేయాలి, తద్వారా హైదరాబాద్లో నాలాల మీద మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా, కాలనీలు మునగకుండా చూసుకోవాలి. ఎస్ఎన్డీపీ నెక్స్ట్ ఫేజ్ కూడా చేయాలి, ఉన్న మురికి నీరు అంతా ప్రక్షాళన చేసి దక్షిణాసియాలోనే సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ కావాలి హైదరాబాద్. అదే మాదిరిగా కిందికి నల్లగొండకు స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడానికి ఇటు మురికి నీరు మురికి నీరును శుద్ధి చేయాలి, పైనుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి కిందికి నల్లగొండకు కేవలం 1,100 కోట్ల రూపాయలతో శుద్ధమైన నీరు ఇవ్వాలి. ఇంప్రూవ్డ్ మొబిలిటీ కోసం అక్రాస్ మూసీ 14 బ్రిడ్జ్లు, అలాంగ్ సైడ్ మూసీ ఎక్స్ప్రెస్ వే. అలాంగ్ సైడ్ అంటే మూసీ తీరం వెంబడి, అక్రాస్ అంటే మూసీకి అడ్డంగా కొత్త నగరానికి పాత నగరానికి 14 ఇటు ఎక్స్ప్రెస్ వే. ఈ ప్లానింగ్ అంతా జరిగింది. జరిగిన తర్వాత మేము డ్రోన్ సర్వే కూడా చేశాం. చేసి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి సుధీర్ రెడ్డి గారు, నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, మేమందరం కూడా పోయాం. పోయి చెప్పాం సార్కి, సార్ మొత్తం ప్లానింగ్ చేశాము, మీరు క్యాబినెట్లో మాకొక 10,000 కోట్లు బ్రిడ్జ్కి ఇవ్వాలి, ఇంకా కొంత సపోర్ట్ కూడా కావాలి మాకు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, రీహాబిలిటేషన్ కూడా కొంత సపోర్ట్ అవసరమని అడిగాం. రీహాబిలిటేషన్ దేనికి అన్నారు. అంటే మేమేం చెప్పామంటే, సార్ రివర్ బెడ్లో, మూసీ రివర్ బెడ్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, రివర్ బెడ్లో ఎంక్రోచ్మెంట్స్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది బఫర్ జోన్లో ఉండే పట్టా ల్యాండ్స్ గురించి కాదు, రివర్ మధ్యలో ఉండే ఎంక్రోచ్మెంట్స్. అవేంటి? ఇమ్లీబన్ బస్ స్టేషన్ కూడా ఎంక్రోచ్మెంట్. ఇమ్లీబన్ బస్ స్టేషన్ ఏదైతే మనకు తెలుసు, మహాత్మా గాంధీ బస్ టెర్మినల్, అది ఎంక్రోచ్మెంట్. మనం తర్వాత కట్టిన మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ మధ్యలో ఉంది, అది కూడా ఎంక్రోచ్మెంట్. అట్లా మరొక 900 ఉన్నాయి సార్. పాపం పేదవాళ్ళు రేకుల ఇండ్లు కట్టుకున్నారు. అంటే కేసీఆర్ గారు అన్నది ఏంటంటే, మీరు రివర్ బెడ్లో అయితే పట్టా లేదు కదా అన్నారు. రివర్ బెడ్లో పట్టా ఉండదు, ఎందుకంటే నది మధ్యలో ఉండేది, వాళ్ళు నదిలో ఎప్పుడో వరద వస్తుందిలే అని చెప్పి కొంతమంది పేదలు ఇంకా దిక్కులేక కట్టుకున్న ప్లేస్. వాటి వరకు 900 ఉన్నాయని చెప్పాం. పక్కన మరి బఫర్ జోన్ ఏదైతే, జనరల్గా 2020 వరదలు వచ్చినప్పుడు అక్టోబర్లో ఎంఎఫ్ఎల్ మార్కింగ్ చేసాం. హెచ్ఎఫ్ఎల్, ఎంఎఫ్ఎల్ అంటారు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ లేదా హెచ్ఎఫ్ఎల్ అంటే హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు అక్టోబర్లో హైదరాబాద్లో 2020 మార్కింగ్ చేసి పెట్టాం. డ్రోన్ సర్వే చేసి ఏ స్థాయి దాకా నీళ్ళు వచ్చాయి అని మార్కింగ్ చేసి పెట్టాం. దాని తర్వాత పక్కన బఫర్ జోన్ ఉంటుంది. సో బఫర్ జోన్లో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చిక్కు కేసీఆర్ గారి దగ్గర మేము ప్రజెంట్ చేసినప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. మా ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం, మా కానీ మేము కూడా ఇచ్చి ఉండవచ్చు. అంటే ప్రతి ఇల్లు కూడా రిజిస్టర్ అయి ఉంది, ప్రతి పట్టా రిజిస్టర్డ్ ఉంది, ప్రతి ఇంటికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది లేదా ఎంసీహెచ్ పర్మిషన్ ఉంది, కొన్నిటికి నోటరీ ఉంది. అక్కడ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ 11,000 అట్లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, స్ట్రక్చర్స్ నేను చెప్పేది ఇల్లు కాదు, స్ట్రక్చర్స్. అందులో ఉండే హౌస్ హోల్డ్స్ లెక్క తీసుకుంటే, అందులో ఉండే కుటుంబాలు లెక్క తీసుకుంటే, ఒక్కొక్క స్ట్రక్చర్లో 2, 3, 4 కుటుంబాలు కూడా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 5, 6 కూడా ఉన్నారు. మొత్తం చూస్తే లెక్క దాదాపు 100,000 మంది నిరాశ్రయులు అయ్యే పరిస్థితి. మనం కనుక ఆ 11,000 నిర్మాణాలు తొలగించాలి అనుకుంటే 100,000 మంది నిరాశ్రయులు అవుతారు సార్ అని చెప్పాం. చెప్తే కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు, సుధీర్ రెడ్డి గారికి, నాకు, సబితా గారికి, మహమూద్ అలీ గారికి మాకు ఒకటే చెప్పారు, ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కకు పెట్టండి, ఎందుకంటే 100,000 మందిని రోడ్డున బారేసి మీరు ఏం సాధిస్తారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చేసేది ఉంటే సాబర్మతి తరహాలో రెండు వైపులా కరకట్ట లేపండి, ఫ్లడ్డింగ్ లేకుండా చూసుకోండి, ఎక్స్ప్రెస్ వే కట్టండి, మొబిలిటీ పెంచండి. అంతేగాని పేదవాళ్ళ కడుపు మీద కొట్టే ప్రాజెక్ట్ మనకొద్దు. ఎవరో సుందరీకరణ కోసం, ఎవరి కళ్ళకో ఆహ్లాదం కోసం, దేనో సాధించడం కోసం మనం ఏదో వెస్ట్ని, పశ్చిమ దేశాల్లో అంటేనేమో అక్కడ పేదరికం తక్కువ, లండను, థేమ్స్ నది అంటే అక్కడ పేదలు లేరు, అక్కడ నాలాల మీద బతికేటోళ్ళు లేరు. వాళ్ళని చూసి మనం, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుంటే కరెక్ట్ కాదు. మన దేశానికి మన పరిస్థితి తగ్గ విధంగా ఆలోచన చేయాలి తప్ప మీరు ఇట్లా చేయకండి, ఇది పక్కకు పెట్టండి. మీరు కావాలంటే ఆ 900 ఇళ్ళ కాడికి నేను పర్మిషన్ ఇస్తాను, వాళ్ళకి మీరు మంచిగా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వండి. మొత్తం ఇవన్నీ పూర్తి చేయండి, ముందు ఎస్టీపీలు పూర్తి చేయండి, గోదావరి నీళ్లు తీసుకొని రండి, ఆ తర్వాత మీరు బ్రిడ్జిలు కట్టండి, ఇవన్నీ కట్టి అవసరమైతే వాళ్ళకు కూడా మీరు ఆ 900 మందికి కూడా బ్రహ్మాండమైన కొత్త ఇండ్లు కట్టండి, కొత్త ఇండ్లు కట్టి వాళ్ళని గృహప్రవేశం చేయించి ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మొత్తంగా ఈ బఫర్ జోన్ జోలికి పోవద్దు, అక్కడ ఉండే 11,000 ఇండ్లు 100,000 మంది నిరాశ్రయులను చేసే పని చేయవద్దు అని చెప్పి 2022 మేము తయారుగా ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఆ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిటిజన్స్ అనే బేసిస్లోనే మమ్మల్ని ఆపారు. ఆపి ఇది కరెక్ట్ కాదు, రీడిజైన్ చేయండి, మీరు కావాలంటే రెండు వైపులా ఫ్లడ్డింగ్ రాకుండా, వరదతో కొట్టుకుపోతుంది ఈ ప్రాంతం అనుకుంటే, బఫర్లోకి నీళ్ళు వస్తాయనుకుంటే హైట్ లేపండి,
బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ వే కట్టండి, అంతేగాని అది న్యాచురల్ షీల్డ్లా కూడా ఉంటుంది, అంతేగాని అనవసరపు ప్రయోగాలు భారతదేశం లాంటి దేశంలో ముఖ్యంగా డెన్స్ పాపులేషన్ ఉండే సిటీస్లో చేయకూడదు. 433 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్.